మేడం నమస్తే, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మాది కడప జిల్లా అండి. కడప జిల్లా నుంచి ఇవాళ ప్రమాణ స్వీకారానికి? అవునండి, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారము, మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పిఎం గారు కానివ్వండి, అందరూ ఉమ్మడితో ఈరోజు ఒక పెద్ద ఒక పండుగ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఆ పండుగ కార్యక్రమానికి మేమందరం వచ్చామండి. ఈ జిల్లా వ్యక్తి, ఈ కడప జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రిగా 151 సీట్లతో ఉన్న వ్యక్తిని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు, ఎందువల్ల అనుకోవచ్చు అంటారు మేడం? అంతే అండి, వినాశ కాలానికి విపరీత బుద్ధి అని చెప్పి వాళ్ళకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, కానీ అవకాశాన్ని వినియోగించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి ప్రజల మీద దాడులు చేయడం ఇవన్నీ జరగడం జరిగింది. ఇంట్లో ఉన్న తల్లి చెల్లిని కూడా గౌరవించలేనటువంటి జగన్మోహన్ రెడ్డికి మిగతా మహిళలు ఏ విధంగా ఓట్లు వేస్తారండి? కాబట్టి ఈరోజు మహిళ యువత అందరూ కూడా ఏకపక్షంగా వన్ సైడ్గా వార్ వన్ సైడ్ అన్నట్లు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి పట్టం కట్టి ఈరోజు 164 సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చరిత్ర ఒక చరిత్రను నిలబడిపోయే విధంగా ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డికి ఒక తలపగురు దించే విధంగా తీర్పు ఇచ్చారండి. ముఖ్యంగా కడప అంటే గనక వైఎస్ కుటుంబానికి కంచుకోట మేడం, అలాంటి కంచుకోటలో కూడా ఈరోజు తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందంటే దానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అవునండి, పులివెందుల్లో కూడా అక్కడ బీటెక్ రవి గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. బీటెక్ రవి గారు నడి పొడ్డున ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేసి అక్కడికి ఆ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కష్టసుఖాలు చెప్పుకోవడానికి బీటెక్ రవి దగ్గరికి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాన్ని అంతం చేయడానికి మొదటిగా ఫస్ట్ పులివెందుల నుంచి పులివెందుల ప్రజలే ఈరోజు నడుము బిగించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నానండి. ముఖ్యంగా చూస్తే మేడం ఇక్కడ పులివెందుల్లో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆధిక్యానికి గండి కొట్టడం, ఇప్పుడు 98,000 నుంచి 100,000 పైన వచ్చే మెజార్టీని ఇప్పుడు దాదాపు 60,000కే పరిమితం చేయటం, అది కూడా ఎంపీ అభ్యర్థి కూడా కానా కష్టంగా ఒక 60,000 మెజార్టీతో గెలవటం, ఏది ఏం పనిచేసిందంటారు? ఏదైతే కనుక వైఎస్ వివేకా గారు హత్య పనిచేసింది అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక మిగతా కారణాలు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగానండి, ఈరోజు ఇంట్లో కుటుంబ సభ్యుల రాజకీయం కోసము వాళ్ళ బాబాయినే గొడ్డల పోటీతో చంపేస్తే కనీసం వాళ్ళ బాబాయిని చంపినటువంటి వ్యక్తికి శిక్ష వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మిస్సెస్ భారతి గారు కూడా వెనకేసుకొని రావడం జరిగింది. అక్షర సత్యం అండి, ఈరోజు పులివెందుల పూలంగల దగ్గర ఎవరిని అడిగినా కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అందరికి తెలిసినటువంటి విషయమే. అటువంటి వ్యక్తికి మళ్ళీ ఎంపీ సీట్ ఇస్తే కడప జిల్లా ప్రజలు ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఒకసారి అవకాశం ఇచ్చారు మీకు, ఏదో న్యాయం చేస్తారు, యువ నాయకుడు కదా, ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఏమైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడేమో, చంద్రబాబు నాయుడు గారికి విడిపోయిన తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చాము, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి అవకాశం ఇస్తే అని న్యాయం చేస్తారు ప్రజలకు అని చెప్పి మోసపోయారు. కానీ ఈరోజు మూడిద రాజధానులు అన్నారు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, వాళ్ళ బాబాయిని చంపేసిన విషయంలో కానివ్వండి, ఇవన్నీ మనసులో దృష్టిలో పెట్టుకుని మనుషులందరూ కూడా ఓటు రూపంలో ఆయనకు బుద్ధి చెప్పారండి. ఇక్కడ మరీ ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మేడం, ఏదైతే గనక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గతంలో ఆయన సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి యుద్ధం చేసిన పరిస్థితి చూసాము, మరి ఇప్పుడు చూస్తేనేమో అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఏదైతే సిబిఐకి ఇవ్వాలని పిటిషన్ను కూడా వాపసు తీసుకొని 5 సంవత్సరాల పాటు తాత్సారం చేయటం, అలాగే అవినాష్ రెడ్డిని కాపాడే విధంగా హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంతా ఒక మసిబుసి మారేడికాయ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి హత్య కేసును చూడడం చేయాలని చెప్పి చూశారండి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా హవాక్ అయ్యే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారంటే ఇటువంటి వ్యక్తిని న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు జడ్జీలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, మేధావులు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, మహిళా యువత రైతు అందరూ కూడా ఏకపక్షంగా ఇలాంటి వ్యక్తి మనకు ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి, పిచ్చోడి చేతికి రాయిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది. ముఖ్యమంత్రి పదవి పైన కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రం పరిస్థితి జానదీనంగా అయిపోయింది, అప్పుల పాలైపోయింది, కనీసం మనుషుల పైన దాడులు చేయడము, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడము, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి భార్య పైన భువనేశ్వర్ గారి పైన మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయండి? కుటుంబ వ్యవస్థని చిన్నభిన్నం చేసే విధంగా ఉన్నాయి. అలాంటి వ్యవస్థ అలాంటి మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఓట్లు వేస్తారండి? కాబట్టి ఈరోజు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. మళ్ళీ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కనుక నా అక్క చెల్లెమ్మలు ఆపే అయితే ఏమైంది, అవతాతలు ఆపే అయితే ఏమైందో తెలియదు, పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద ప్రజలను నమ్ముకున్నాను అన్నారు, ఇద్దరు మోసం చేశారు అని అన్నట్టు ఆయన మాట్లాడుతున్న మాటలను ఎలా చూడాలంటారు మరి? అంటే ఆయన బైబిల్ని ఎక్కువ నమ్ముతాడు, మరి బైబిల్ కూడా ఈరోజు నీ మోసం చేశారా? నువ్వు చేసిన తప్పులకు నీ పాపం నీ వేలితో నువ్వే పడుచుకున్నావు, నీ రాజకీయ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించకుండా కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు ఇలాంటి వాటిలందరినీ కూడా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టించే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజారిటీతో గెలవడానికి ఇంకొకటి కూడా ఉందండి, 74 ఏళ్ల వయసు, 3-4 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, రాష్ట్రానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, నువ్వు జైల్లో పెట్టి ఈరోజు ఆయన మానసిక ఆనందం పొందితే ప్రజలు ఊరికే ఉంటారనుకున్నారా? కాబట్టే ఈరోజు నిన్ను 11 సీట్లతో పరిమితం చేసి అసలు మీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడే కానీ వీధుల్లో తిరగలేని పరిస్థితులు తీసుకొచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రజలు. మరి ముఖ్యంగా చూస్తే మేడం వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఈ గత 4 రోజుల నుంచి మా కార్యకర్తలను చంపేస్తున్నారు,
మా నాయకుల మీద దాడులు చేస్తున్నారంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు మేడం? అయ్యో, ఈరోజు వాళ్ళ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని చెప్తున్నారే, గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలపైన ఏ విధంగా దాడులు చేశారు మీకు తెలియదా? ఏ విధంగా కొట్టారో తెలీదా? కేసులు పెట్టారో తెలీదా? జైల్లో పెట్టడం తెలీదా? వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బలు తీసింది తెలీదా? ఈ రోజు కనిపిప్పైందా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీకు? కాబట్టి ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం, మీ మీ యొక్క ఆధిపత్యం అనేది నూకలు జల్లా ఈరోజు రాష్ట్రంలో. ఇంకా నువ్వు పడిపోయావు, ఇంకా లేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ఆయన రాష్ట్రాలు ఏళ్తారు, ఆ తర్వాత ఆయన వారసులుగా ముందుకు రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం మేము. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది, నన్ను ఒంటరి వాడిని చేసి, అంటే ఆయన మాట్లాడేదంటే నేను సింహాన్ని సింగిల్గా వచ్చాను, ముగ్గురు వచ్చి గెలవటం ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా అంటూ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అయ్యా, దుర్మార్గులను అంతం చేయాలంటే అందరు కలిసి కట్టుగా అంతం చేయాలి. కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి రావడం జరిగింది. మేము కలిసి వచ్చినామా సింగిల్గా వచ్చినామా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. నువ్వు ఒక రాక్షసుడివి, రాక్షసుని అంతం చేయాలంటే దేవతలందరూ ఒకటి కావాలా? కాబట్టి ఈరోజు దేవుళ్ళందరూ ఒకటయ్యి రాక్షసుని అంతం చేశారు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి సిద్ధం అన్నాడు, అలాగే చూస్తే కనుక Y0 175 అన్నాడు, పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు. ఇన్ని చెప్పినా సరే జనాలు నమ్మలేదంటారా? దేనికి సిద్ధమయ్యారంటారు ప్రజలు? మరి రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధికి ఈరోజు ముందుండారండి. రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి, ఎందుకంటే యువతకు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, రైతులందరూ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపున కక్ష సాధింపు చేశారు కానీ అభివృద్ధి వైపు ఏ రోజు కూడా చూడలా. మద్యపాన నిషేధం అన్నారు, దాన్ని కూడా ఈరోజు ఎక్కడ చూసినా తగ్గురకం మందమి, ప్రజల యొక్క ఆరోగ్యాలను చెడగొట్టే విధంగా చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి సీట్ ఎక్క 151 సీట్ వచ్చారు, వచ్చింది ఇచ్చినారు కదా ప్రజలు, నన్ను ఎవరేం చేస్తారు, నాకు తిరుగులేదు, ఇంకా నేనే కొనసాగిస్తాను, నేను రాక్షస పాలన చేసిన కూడా ప్రజలు నన్ను ఏం అనర్లే, నేను వాళ్ళకేమైనా అందుబాటులో ఉంటా అని చెప్పి చుట్టూ ఒక కోటరీ తయారు చేసి ఆయన్ను టచ్ చేసే విధంగా చేయకుండా జరగడం జరిగింది. కానీ ఈరోజు అందుకే ఓటు రూపంలో బటన్ నొక్కి ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు రాష్ట్రానికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం, ఎన్నడూ లేని విధంగా పులివెందుల్లో ప్రతి గడపకి వైఎస్ భారతి గారు తిరగడం అయితే జరిగింది. అయినా సరే గతంలో వచ్చిన మెజార్టీ కంటే పూర్తిగా తగ్గిపోవటం జరిగింది. ఎందుకంటారు? ప్రజలు విశ్వసించలేదంటారా భారతి గారి మాటలను కూడా? భారతి గారు అదికే ఆమెను ఎక్కడికి వెళ్ళినా కూడా నిలదీయడం జరిగింది పులివెందు ప్లేజర్. ఎందుకు? ఇంట్లో తల్లి చెల్లి ఉంటే వాళ్ళకి గౌరవం ఇలా, ఒక ఆడబిడ్డకు నువ్వు గౌరవం ఇలా, నీ భర్త ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాలంటే ఆ రోజు షర్మిల వచ్చి పాదయాత్ర చేసింది. కానీ ఈరోజు ఆమెను రోడ్డును పడేశావు. ఈరోజు మీ అత్తగారు అమెరికాలో ఉండి కనీసం నీ భర్త కోటేయమని చెప్పలా, విజయమ్మ మీ భర్తకు వాళ్ళ కొడుకు ఓటేయమని చెప్పలా, షర్మిల కోటేయమని చెప్పింది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏమని మెసేజ్ ఇచ్చింది ఆమె? నా కొడుకు ఒక దుర్మార్గుడు, ఒకసారి అవకాశం ఇచ్చారు మీరు, ప్రజలకు న్యాయం చేయలేదు, అతనికి ఒక మంచి తీర్పు ఇవ్వండి అని చెప్పి చెప్పగానే చెప్పింది ఆమె. కాబట్టి ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. అంటే ఇక్కడ చూస్తే కనుక వైఎస్ షర్మిల గారికి చేసిన అన్యాయమే, ఇప్పుడు అలాంటి ఆడబిడ్డకు చేసిన అన్యాయమే జగన్మోహన్ రెడ్డి పతనానికి న్యాయం జరిగిన నాంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అది కూడా ఒక పాయింట్ అండి. ఇంకొకటి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు కానివ్వండి, ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో వ్యక్తిగత విషయాలు, మూడు పెళ్లిళ్ళు అని చెప్పి పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఆయన ఏ విధంగా అవమానం చేశారో అది కానివ్వండి, ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి శుభ పరిణామం తోడైంది. మరి ముఖ్యంగా చూస్తే కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి మినిస్టర్ ఆర్కే రోజా కనపడలేదు మేడం, అసలు ఏమైపోయారనుకోవచ్చు అంటారు? ఎక్కడ కనపడుతుందండి, ఆవిడ అసలు మనిషేనా? ఆడవాళ్ళే అసలు సిగ్గుచేటు అండి, ఆడ జాతికే సిగ్గుచేటు. అసెంబ్లీలో పోయి కూర్చున్నంత మాత్రాన అసభ్యకరమైన మాటలన్నమాట. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఆమె హావభావాలు కానీ సినిమా అనుకుంటుందా? ఇది ఏమన్నా, ఇది నిజ జీవితం అండి. క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేసిన వాళ్ళు 10 కాలాల పాటు రాజకీయాల్లో నిలబడతారు, కానీ రోజా లాంటి వాళ్ళు ఎందుకు నిలబడతారు? ఈ రోజు అందుకే ఆమెను ఆంధ్రాలో అడుగు పెట్ట ఆమె ముందే బార్డర్లో ఆమె గెలిచింది నగరిలో. కాబట్టి తమిళనాడు బార్డర్లో ఉండాలే కానీ ఆ దాటి ఈ పక్కకు వచ్చిందంటే ఆమెను ఆడవాళ్ళనే ఆడవాళ్ళే పరకలతో చాటలతో కొడతారు ఈరోజు. థ్యాంక్ యూ మేడం.